ముత్యాల రూరల్ టౌను ఎంఆర్ఓల గారికి సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారంకు రాకముందు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం, తెలంగాణ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంకి వచ్చిన తర్వాత ఆది మరిసి ఫామ్ హౌస్కే పరిమితమైన పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నిద్రలేపి ఎంఆర్ఓల గారి ద్వారా వినతి పత్రాన్ని ఇచ్చి ప్రభుత్వాన్ని నిద్రలేపి అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసుకుంటూ ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రభుత్వాన్ని మేము ఈరోజు ఇచ్చి రాబోయే రోజులల్లో సెప్టెంబర్ 17 నాడు అధికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన భారీ బహిరంగ సభ నిర్మల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వానికి అక్కడి నుంచి మా కేంద్ర నాయకత్వం సుతా ప్రభుత్వాన్ని హెచ్చరించడానికే మా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు సుతా రాష్ట్రానికి వచ్చి నిర్మల్లో అక్కడ తెలంగాణ యోధులను పోరాడిన యోధులను 1000కి పై మందిగా అక్కడ నిర్మల్లో చంపిన చరిత్ర ఉన్నది. దాన్ని అంతా వివరిస్తూ ప్రభుత్వానికి ధీటైన జవాబు ఇవ్వడానికి మా అమిత్ షా గారు వస్తున్నారు. రాబోయే రోజులల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు ఇలాంటి హామీలు ఎన్నో ఉన్నాయి, అవన్నిటిను ముందు తీసుకుపోతూ ఇవన్నిటిని ఈరోజు వివరించారు. నేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారికి జగిత్యాల పట్టణ మరియు రూరల్ బీజేపీ శాఖల ఆధ్వర్యంలో తహసీల్దార్లకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ రోజు 1945-47 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో మతోన్మాద కాసిం రజ్వీ నేతృత్వంలో ఇక్కడ ప్రజలను వాళ్ళ ఆగడాలతో ఇబ్బందులు పెడుతుంటే ఆనాటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేలు కాసిం రజ్వీ రజాకార్ల మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. తెలంగాణ రాకముందు తెలంగాణ పోరాడుతున్నప్పుడు ఆనాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి ఈ సెప్టెంబర్ 17ను ఎందుకు అధికారికంగా జరపరు, ఇందులో మతలబ్ ఏంది అంటూ ప్రశ్నించి అధికారంలోకి వచ్చిన 7 సంవత్సరాలైనా కూడా తను అధికారికంగా నిర్వహించట్లేదు. ఎందుకంటే కాసిం రజ్వీ వారసులు, రజాకార్ల వారసులు, ఎంఐఎం ఆగడాలకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మోచేతి నీళ్ళు తాగుతూ వాళ్ళ పాడింది పాట తానే పాట పాడుతూ వాళ్ళ ఆగడాలకు తలొక్కి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాలైనా కూడా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదు. సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మేము వినతి పత్రం ఇవ్వడం కాకుండా అధికారికంగా నిర్వహించకుంటే మేమే అధికారికంగా ఆ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా భారతదేశ హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు నిర్మల్లోని జరిగే బహిరంగ సభకు జగిత్యాల పట్టణ మరియు రూరల్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని కోరుతున్నాం. జై